మేడ్చల్ జిల్లాలో 2 రోజులుగా కంటిన్యూగా వానలు పడుతున్నాయి. దీంతో నిజాంపేటలోని శ్రీనివాస్ నగర్ రెడ్డి ఎన్క్లేవ్ కాలనీలో భారీగా వరద నీరు చేరింది. తురక చెరువు, పాపయ్యకుంట నుంచి అంబేద్ చెరువుకు వెళ్లే నీళ్లు నాలాలు కబ్జా కావడంతో ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి సదానందం అందిస్తారు. వర్షాలకు సిటీలోని చాలా ప్రాంతాల్లో కాలనీలు ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరాయి. ఎట్ ప్రజెంట్ మనం నిజాంపేట శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్నాము. సో ఇక్కడ పైన ఉన్న తురక చెరువు, దాని తర్వాత కింద ఉన్న పాపయ్య కుంట నుంచి అక్కడ ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఈ కాలనీలోకి వచ్చి చేరుతున్నాయి. ఎట్ ప్రజెంట్ మనము శ్రీనివాస్ నగర్ కాలనీ, నిజాంపేట శ్రీనివాస్ నగర్ కాలనీ ఉన్నాం కదా. సో ఇక్కడ నుంచి మెయిన్ ఇటు ప్రగతి నగర్ నుంచి అయినా ఇటు నిజాంపేట నుంచి అయినా ఈ కాలనీలోకి ఎంటర్ అయ్యే వాళ్ళంటే సో ఇదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. సో కాలనీ లోపల చాలా వరకు కమ్యూనిటీస్ ఉన్నాయి, చాలా అపార్ట్మెంట్ ఉన్నాయి. సో వాళ్ళు ఏ పని ఏమైనా బయటికి రావాలన్నా ఇంటికి వెళ్ళాలన్నా ఇదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. సో ప్రతిసారి కొంచెం ఎక్స్ వాటర్ పడిందంటే ఈ కాలనీలో సిచ్యువేషన్ ఇదే అని చెప్తున్నారు. సో పైనుంచి ఇదంతా కూడా ఆ పైన పాపయ్య కుంటలో అది తొందరగా నిండిపోగానే వర్షం కొంచెం పడ్డా అది తొందరగా నిండుతుంది. సో అక్కడి వాటర్ అంతా కూడా కిందికి, ఇది కొంచెం దిగువ ప్రాంతంలో ఉంటుంది, లోలైన్ ఏరియాలో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి ఆ లోపలికి అపార్ట్మెంట్ లోపలికి చేరుతుందంటూ ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. సో యాక్చువల్గా 2 డేస్ నుంచి ఇబ్బందులు పడుతున్నారు, సెల్లార్లలోకి వాటర్ వస్తున్నాయి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం రోడ్డు పైన ఇదే సిచ్యువేషన్. దీంతో ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది మనతోటి ఇక్కడ స్థానికులు ఉన్నారు, చెప్పండి బ్రదర్, సో ఈ వాటర్ ఇట్లా ఎప్పటి నుంచి వస్తున్నాయి? గత 5 సంవత్సరాల నుంచి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ 7th డివిజన్ శ్రీనివాస నగర్లో SNDP వర్క్స్ చేస్తూ ఉన్నాం. చేసే పనులు ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా లాస్ట్ ఇయర్ చేసిన అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే విధంగా ఇదే రకంగా వచ్చింది. కానీ ఎంతవరకు ముందు చేసినా కూడా కమిషనర్ గారు కావచ్చు, తర్వాత మేయర్ గారు కావచ్చు, డిప్యూటీ మేయర్ గారు కావచ్చు, ముఖ్యంగా 7th డివిజన్లో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ ఈ డివిజన్ అయినది. కాలనీ సమస్యలు, కాలనీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అపార్ట్మెంట్లోకి వాటర్ పోవడం, అసలు రోడ్డు మీద నడిచే పరిస్థితి లేదు. మేము ఎంతవరకు రాష్ట్ర నాయకులం, జిల్లా నాయకులం అని చెప్పి తిరుక్కుంటూ కాదు, ఫస్ట్ కాలనీ సమస్యలు పట్టించుకొని ఈ శ్రీనివాస నగర్లో ఉన్నటువంటి పాపయ్యకుంటలో ఉన్నటువంటి వాటర్ అంబేద్కర్ రూట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, అస్తవ్యస్తంగా ఉంది. కాలనీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి కాలనీ వాసులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి బ్రదర్, ఇవి వాటర్ అసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇట్లాగే వస్తాయి అంటున్నారు కదా, వాన పడితే ఎక్కడి నుంచి వస్తాయి అసలు వాటర్ ఇదంతా? గతంలో 2016లో వర్షాలు పడ్డప్పుడు ఈ యొక్క నిజంపేట అనేది దాదాపు రాష్ట్ర స్థాయిలోనే కాదు నేషనల్ స్థాయిలో కూడా చాలా ఫేమస్ వచ్చింది వరదలలో మునిగిపోయినాయి అనేది. ప్రస్తుతం ఈ వాటర్ అనేది తురక చెరువు ఉంది, బండార్ లేఅవుట్కు ఆనుకొని ఉన్నటువంటి తురక చెరువు. తురక చెరువు నుండి ఇక్కడ పాపయ్యకుంట, పాపయ్యకుంట నుండి మన కంబీర్ చెరువులోకి పోవాలి. కానీ ఈ ఇది గతంలో ఉన్నటువంటి లింకు చెరువులు ఆ నాళాలను ఆక్రమించడం ద్వారా, ఆ నాళాల పైన కబ్జాలు, అక్రమ కట్టడాలు వెలవడం ద్వారా ఈ యొక్క నీరంతా కూడా మనకి దారుల మీద ప్రవహించడం జరుగుతుంది. ఈ దీన్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు 150 కోట్ల బడ్జెట్తో SNDP పనులు పూర్తి చేశామని గతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక MLA కానీ, మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, ఇతర కార్పొరేటర్లు అందరూ కూడా మేము SNDP పనులను చాలా పెద్ద ఎత్తున ప్రారంభించాము, ఇక వర్షం పడితే అసలు రోడ్డు పైన ఒక చుక్క కూడా కనబడదని గప్పాలు కొట్టినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం వర్షం నీరు ఏ విధంగా అయితే రోడ్లపైన ప్రవహిస్తూ ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు, అదేవిధంగా అపార్ట్మెంట్లలోకి కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితి. మేము గత కొద్ది కాలంగా ఇక్కడ నాణ్యతమైనటువంటి పనులు జరగట్లేదు అని హెచ్చరించడం జరిగింది. ఈరోజు కూడా బాచ్పల్లి, ప్రగతి నగర్, నిజంపేటలో ఉన్నటువంటి దాదాపు ఒక 22 చెరువులు ఉంటాయి, 22 చెరువులకు సంబంధించి కూడా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో మేము తెలుసుకున్నది ఏంటంటే ముఖ్యంగా ఆ యొక్క నాళాలు కబ్జాకు గురి అవ్వడం, నాళాలకు సంబంధించినటువంటి పూడిక సరైన టైంలో తీయకపోవడం ద్వారానే ఈ రోడ్లపైన నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి బాచ్పల్లికి సంబంధించి మన సాయినగర్ లోతట్టు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ, అదేవిధంగా ఇక్కడ మనకి రెడ్డి ఎవెన్యూ, బండారీ లేఅవుట్, మద్రానగర్తో పాటు ఇక్కడ ఈ సిరిబాలాజీకి సంబంధించి ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. అదేవిధంగా అపార్ట్మెంట్లలోకి కూడా నీళ్లు వచ్చినటువంటి, అపార్ట్మెంట్ సెల్లర్లో కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ స్థానికంగా ఉన్న హ్యాట్రిక్ MLA గారు ఏమనంటే మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్తారు. అదేవిధంగా మేయర్ గారు, ఏ విధంగా ఉన్న మేయర్ గారు డమ్మీ మేయర్ అయిపోయారు ఇక్కడ. కాబట్టి ఇక నుండైనా మొత్తం దీన్ని దృష్టిలో పెట్టుకొని 100 కోట్ల బడ్జెట్ వెచ్చించి పన్నులతో ప్రజలు పన్నులు కట్టినటువంటి ధనాన్ని వెచ్చించి ఈ విధంగా నాణ్యత లేని పనులు చేయడం ద్వారా ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇప్పటికైనా ఈ పరిస్థితిని మెరుగుపరచాలని మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తాం. మీరు చెప్పండి, ఈ వాటర్ అంతా కూడా నాళాల నుంచి వెళ్ళే వాటరేనా, ఎక్కడి నుంచి అసలు ఈ వాటర్ అంతా? ఇది తురక చెరువు నుంచి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పాపయ్యకుంట మీదుగా
సిరిబాలజీ పక్కన డ్రైనేజ్ నుంచి అంబీర్ చెరువులో కలవాల్సిన వాటర్. ఈ మెత్తర పడిన తర్వాత ఎస్ఎన్డీపీ వర్క్ పూర్తిగా కంప్లీట్ చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లం జరుగుతుంది. గతంలో ప్రగతి నగర్ లో పోయిన సంవత్సరం కూడా మోక్షిత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చిన్న యువకుడు కూడా నాలలో పడి కొట్టుకొచ్చి చనిపోవడం జరిగింది. అది తురకపల్లి చెరువులో ఆ శవం కూడా దొరికినటువంటి పరిస్థితి. ఇట్లాంటి దుర్భర పరిస్థితుల్లో నాలాని పునరుద్ధరణ చేయకపోవడం వల్ల అక్కడ మన కేజీఎన్ ఫంక్షన్ హాల్ ప్రగతి నగర్ నుంచి ఆచార్య గార్డెన్ బాచిపల్లి వరకు కూడా ఈ నాలా పునరుద్ధరణ చేయడం వల్ల ఇప్పటికీ కూడా ఫుల్ వాటర్లో దిగ్గంగనేటువంటి పరిస్థితిలో ఆదిత్య గార్డెన్ ఉంది. అనేక చోట్ల దాదాపు హెచ్ఎండీఏ గుర్తించినటువంటి 17 చెరువులలో కూడా ఇట్లాంటి కబ్జాలు, నాలల మీద కబ్జాలు వీటి వల్ల జరుగుతూ ఉన్నాయి. ఒక ప్రగతి నగర్లో ఎర్రకుంట చెరువుని ఏదో విజిటింగ్ వచ్చి హైదరాబాద్ వచ్చి కూల్చేసి నామమాత్రంగా ఏదో షోపు చేసినంత మాత్రం కుదరదు. దాదాపు ఇక్కడ చెరువుల్లో వందలాదిగా కబ్జాలైనాయి అన్న విషయం అందరికీ తెలుసు, హైడ్రాకి తెలుసు. అనేక కంప్లైంట్లు వెళ్ళినాయి. గత 5 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాడుతూనే ఉన్నాం, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎర్రకుంట చెరువు ఎర్రకుంట మీద నీళ్ళు లేని ఎర్రకుంట మీద కన్నెర చేయటం కాదు, మొత్తం ఏదైతే బంధంకుంట కావచ్చు, ఇక తురక చెరువు కావచ్చు, ఈ చుట్టుపక్కల అన్ని చెరువుల్లో కూడా ఏవైతే హెచ్ఎండీ గుర్తించినటువంటి చెరువులు ఏవైతే కబ్జా గురైనాయో వాటన్నిటినీ కూడా కబ్జాల నుండి విముక్తి చేసేసి చెరువుల్ని మళ్ళీ యథాస్థితిలో పునరుద్ధరించేసి ఈ నాల ఎస్ఎన్డీపీ నిధులు ఏదైతే ఖర్చు పెట్టారో వాటి మీద రివ్యూ చేసేసి ఆ కాంట్రాక్టుల మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు వర్షం బాగా వస్తుంది, మీ ఏరియాలకు వాటర్ వస్తున్నాయి, ఇటు వాళ్ళు మున్సిపల్ వాళ్ళేమో అటు వాళ్ళు బయటకు చెప్పిస్తున్నారు ఆటోల ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు ఫోన్ చేయండి, కంప్లైంట్ చేయండి అని. మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా, వచ్చి పట్టించుకుంటున్నారా దీనికి సంబంధించి? అసలు కంప్లైంట్ చేయటం అనే పరిస్థితి తప్ప, ఇందాక ఒక ఆఫీసర్ వచ్చారు, డిఈ గారే వచ్చారు, కారులో కూర్చున్నారు, అడిగాం ఏంటి పరిస్థితి అని. అది వ్యవస్థ నడుస్తుంది, మేము కూడా నడుస్తూ ఉంది, ఇది మా ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు అనే విధంగా ఉంది తప్ప దాన్ని కారు నుంచి దిగేటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడే మొన్న ఈ మధ్య వేసినటువంటి రోడ్డు ఆల్రెడీ 5 సార్లు వేసారు రోడ్డు. ఆ పాపయ్యకుంట ముందు కూడా డ్రైన్ పైన ఏదైతే వేసారో ఆ డ్రైనేజ్ అనేది అయితే కుంగిపోయింది. కుంగిపోయినటువంటి ఏరియాలో మేము పర్యవేక్షణకు వచ్చినప్పుడు ఈ గారు అక్కడే ఉన్నారు, అది నా ప్రాంతం కాదు, ఇంకో ప్రాంతం, ఇంకో ప్రాంతం కాదు, ఇంకో ప్రాంతం అని చెప్పేసి దాట వేసే ద్వారానే తప్ప ఇక్కడ ప్రాంతం మీద పూర్తి రివ్యూ లేదు. బండారు లేఅవుట్లో కూడా మేము ఆల్రెడీ ఎస్ఎన్డీపీ వర్క్ చేశాం కాబట్టి చాలా కంప్లీట్ అయిపోయింది, సస్యశ్యామలంగా ఉంది, ఎటువంటి నీళ్లు లేవు అనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం వెళ్దాము, అక్కడ బండారు లేఅవుట్ యొక్క పరిస్థితి ఏందో కూడా మనకి అర్థమవుతా ఉంది. అందువల్ల ఈ తూతూ మంత్రం తుమ్మకాయ వారాలు ఏమీ చేయకోకుండా ఇప్పటికైనా సరే తగు చర్యలు మన లోకల్ బాడీ కావచ్చు వీళ్ళు కానీ చేసుకుంటే అయిపోద్ది. పార్టీలు మారటంలో ఉన్నటువంటి చొరవ ఈ ప్రజల యొక్క సమస్యల మీద అభివృద్ధి చేసే స్థితిలో ఉన్నట్లయితే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. చూసారు కదా, సో పైన ఉన్న తురక చెరువు, సో అక్కడి నుంచి ఇటు పాపయ్యకుంట మీదుగా ముందున్న అంబీర్ చెరువులోకి వెళ్లాల్సిన వాటర్. యాక్చువల్గా ఇది సిటీ అవుట్స్కట్స్ కాబట్టి ఇక్కడ ఉన్న చెరువులన్నీ కూడా గొలుసుకట్టు చెరువులా ఉంటాయి. ఒక చెరువు నుంచి ఒక చెరువులో ఫుల్ వాటర్ ఫుల్ అయినప్పుడు అక్కడి నుంచి మధ్యలో ఉన్న చెరువుకు ఆ నుంచి ఇంకో చెరువుకు వాటర్ వెళ్తూ ఉంటాయి. సో అదే క్రమంలో పైన ఉన్న తురక చెరువు నుండి అక్కడి నుంచి మధ్యలో ఉన్న పాపయ్యకుంటకు వచ్చినాయి. అక్కడి నుంచి ఇప్పుడు ఇదే రూట్ మీదుగా అంటే ఇక్కడ చేసిన నాలాలు కానీ కాల్వల ద్వారా ముందున్న అంబీర్ చెరువుకు వెళ్లాల్సిన వాటర్, కానీ ఆ నాలాలన్నీ కూడా కబ్జా అవ్వడం, ఆ నాలాల్లో ఉన్న సిల్డింగ్ అంతా తీయకపోవడం వల్ల అందులో వాటర్ ఎక్సెస్ అయ్యి ఆ నాలల్లో వాటర్ ఎక్సెస్ అయ్యి ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న మా కాలనీల్లోకి మా ఏరియాల్లోకి వస్తున్నాయి. సో లోతట్టు ప్రాంతాలుగా ఉన్నందున మొత్తం ఇళ్లలోకి రావడము, సెల్లార్లోకి రావడము, రోడ్లపైకి రావడంతో గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నాం. ఎవ్రీ ఇయర్ ఇలా వర్షం వచ్చిందంటే చాలు, సో మా కాలనీలోకి వాటర్ రావడం, తర్వాత మేము మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం, తిరిగి వాళ్ళు వచ్చి చూసుకోవడం, కానీ ఏం చేయకపోవడం, ఇదంతా కూడా రిపీటెడ్గా ఉంటుందంటూ కూడా ఈ కాలనీవాసులు చెప్తున్నారు. సో ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఇక్కడ పట్టించుకొని దీనిపైన చర్యలు తీసుకోవాలి, ఇది పర్మినెంట్గా ఒక చర్యలు అనేది తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో సదానందం, V6 న్యూస్, నిజాంపేట్.